కోళ్ళ పరిశ్రమ రైతు సోదరులకు శ్రీరమా విక్రమ్స్ పౌల్ట్రీ హృదయపూర్వక నమస్కారాలు రైతు సోదరులారా నేను మీ విక్రమ్ బండారి నేను చేసే ఈ వీడియోలు రైతు సోదరులకు కేవలం అవగాహన కోసం మాత్రమే ఈరోజు మనం చెప్పుకునే అంశము బ్రాయిలర్ కోళ్ళ ఫామ్ను శుభ్రం చేసే విధానం ఫామ్ నుండి కోళ్ళు మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఫామ్ నందు ఉన్న బయటి ప్రదేశాలలో మరియు ఫామ్ లోపల లిట్టర్ పరికరాలు పరదాలు సైడ్ గోడలు స్తంభాలు పైకప్పు ఖాళీ మేత సంచులపై ఫార్మిలిన్ అనే రసాయనాన్ని పది లీటర్ల నీటికి రెండు వందల ఎంఎల్ చొప్పున కలిపి హై పవర్ స్ప్రేతో పిచికారి చేయాలి కోళ్ళు ఉపయోగించిన పరికరాలను పాము బయటకు తీసుకెళ్ళి రెండు వందల అడుగుల దూరంలో బయట పెట్టాలి ఆ తరువాత ఫామునందు ఉన్నటువంటి లిటర్ను పారలతో పోగు చేసి సుమారుగా పారానికి అర కిలోమీటర్ దూరంలో పారవేయాలి లేదా భూమి నందు పాతి పెట్టాలి ఇప్పుడు ఈ క్రింది విధముగా చెప్పినటువంటి విధానాలను పాటించి ఫామ్ను శుభ్రం చేసుకోవాలి మొదటి విధానం ఫామ్ అంతర్భాగాలను శుభ్రం చేయటం ఈ విధానంలో ఫారం యొక్క పైకప్పు లింకు మెస్సు మధ్య మరియు సైడ్ స్తంభాలపై ఉన్న దూరిని శుభ్రముగా దులిపివేయాలి ఆ తర్వాత ఫామ్ అంతర్భాగంలో ఉన్న మిగిలిపోయిన లిటర్ను చీపులతో ఊడిసి ఫామ్కు దూరంగా పారవేయాలి రెండవ విధానం ఫామ్ లోపట కొత్త మట్టి వేయడం ఈ విధానంలో ఫామ్ లోపల ఉన్నటువంటి మట్టిని తవ్వి పార్లతో సమానంగా గోకి ఆ మట్టిని రైతు యొక్క పొలంలో వేసుకోవచ్చు ఆ తర్వాత ఫామునందు అరగడుగు కొత్త మట్టిని వేసి చదునుగా నుడుపుగా చేయాలి ఈ విధానం అంతర్భాగంలో సిమెంట్ గచ్చు ఉన్నచో పనిచేయదు మూడవ విధానం పరికరాలను శుభ్రం చేయటం ఈ విధానంలో కోళ్ళు ఉపయోగించిన పరికరాలను మరియు సైడ్ పరదాలను శానిటైజర్స్ లేదా డిటర్జెంట్స్ అనే రసాయనంతో నీటి అందు కలిపి శుభ్రం చేయాలి ఈ విధంగా శుభ్రం చేసిన పరికరాలను మరియు పరదాలను ఎండలో ఆరబెట్టాలి నాలుగవ విధానం ఫామ్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేయటం ఈ విధానంలో ఫామ్ చుట్టుపక్కల పది నుండి పదిహేను అడుగుల వరకు పిచ్చి మొక్కలను తీసివేయాలి అలాగే ఫామ్ నందు ఉన్న ఖాళీ మేత సంచులను అమ్మివేయాలి ఐదవ విధానం నీటి ట్యాంకు మరియు పైపు లైన్ను క్లీన్ చేయటం ఈ విధానంలో ఫామ్ నందు ఉన్న వాటర్ ట్యాంకును బ్లీచింగ్ పౌడర్తో శుభ్రంగా కడిగి ఎండలో ఆరనివ్వాలి అలాగే ఒక ఇంచు మందం వంద అడుగుల పొడవు ఉన్న పైపు లైన్లో డమ్మీ సాయంతో ఒక లీటర్ ఎచ్చు ఓటు తొమ్మిది లీటర్ల నీరు కలిపిన రసాయనాన్ని పోసి రెండు రోజులు నిల్వ ఉండే విధంగా చూసుకోవాలి ఆ తర్వాత ఆ నీటిని తీసివేసి పరిశుభ్రమైన నీటితో రెండుసార్లు శుభ్రం చేయాలి ఆరవ విధానం రిపేర్లు ఈ విధానంలో ఫామునందు ఉన్న కరెంటు లింకుమెస్ పైపులైను ఏమైనా డ్యామేజ్ ఉంటే దానిని సరిచేసుకోవాలి అలాగే ఫాము నందు ఉన్న ఎలక కణాలను మట్టితో మూసివేయాలి ఏడవ విధానం ఫాము నందు సున్నం వేయడం ఈ విధానంలో ఫాము నందు ఉన్న సైడ్ గోడలకు స్తంభాలకు సున్నం మరియు ఫార్మిన్ కలిపిన మిశ్రమాన్ని నీటి అందు కలిపి సున్నం వేయాలి ఎనిమిదవ విధానం షెడ్డును ఆరబెట్టడం ఈ విధానంలో పైన తెలిపిన విధంగా శుభ్రం చేసిన ఫామ్ను సుమారు పది రోజుల వరకు ఆరనివ్వాలి తొమ్మిదవ విధానం ఫ్యూమిగేషన్ ఈ విధానంలో పైన తెరిపిన విధంగా శుభ్రం చేసిన ఫామ్లో శుభ్రం చేసిన కోల పరికరాలను ఫామ్ లోపడి భాగంలో ఉంచి చుట్టుపక్కల సైడ్ పరదాలను గాలిపోకుండా గట్టిగా కట్టాలి ఆ తర్వాత జాగ్రత్తగా ఫ్యూమిగేషన్ చేయాలి అసలు ఫ్యూమిగేషన్ అనగా ప్రతి వెయ్యి అడుగుల స్థలంలో నాలుగు మట్టి చిప్పలను ఉంచి ఒక్కొక్క చిప్పలో నూట ఇరవై ఐదు ఎంఎల్ ఫార్ములిన్కు అరవై ఐదు గ్రాముల పొటాషియం పర్మాగనేటును వేయాలి ఫామ్ నందు కొద్ది సమయంలోనే ఫామ్ అంతటా పొగ వ్యాపిస్తుంది దీనినే ఫ్యూమిగేషన్ అంటారు ఇది చాలా జాగ్రత్తగా చేయాలి సో రైతు సోదరులారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి ధన్యవాదాలు